సో ఇప్పుడు యువతకి జుట్టి కాదు అప్లై చేస్తున్నామండి. అనన్ స్కూల్లో నానన్ వాళ్ళు వస్తున్నారండి. హాయ్ అనన్. హాయ్ యువతక్క. అరే అన్నం వదిలిపెట్టావా? తిన్నావా నీట్గా? ఎందుకు? ఈరోజు టీచర్ తిట్టిందానే రాసావా? అన్ని నోట్స్లన్నీ రాసుకొని ఇన్కంప్లీట్ మొత్తం రాసావా? నువ్వు యోదక్క ఏంటి? అవును ఈరోజు ఎలక్షన్స్ అన్నారు, అయిపోయినాయి కదా. ఎవరు వచ్చారు, ఎవరు గెలిచారు మీ ఓట్లలో? ఈరోజు చెప్తా అని చెప్పావు కదా, మొన్న మండే రోజే చెప్తా అన్నావు. మండే లేదు, ట్యూస్డే అయిపోయింది, ఇవాళ వెనస్డే అయిపోయింది. అవునా డాడీ? ఏది ఏం చేస్తున్నావు వాళ్ళ? పెట్టలేదు కదక్క. ఓ అవును ఇవాళ క్లాసికల్ డాన్స్ ఉంది. ఫ్రెష్ అవ్వండి, మళ్ళీ 5:30 డాన్స్ క్లాస్. బిస్కెట్లా? నీకు జలుబు చేసింది కదా, వద్ది కదా. ఎందుకు నువ్వు అన్నం ఎందుకు తినలేదా? నీకు బాక్స్ నిండా వేసి ఇచ్చా పచ్చడి. నేను అన్నాను బాక్స్ నిండా పచ్చడి వేసా అన్నాన్. మాస్క్ దియోదక్క. నువ్వు తిన్న నీకు కూడా వేసా కదా బాక్స్ నిండా పచ్చడి, మీ ఫ్రెండ్స్ తింటారేమో అని. బాగుందా? ఏంటి ఏంటి డాడీ ఇంకా రాలేదు? అవునా? పెడతా ఏదైనా బాక్స్ చూపి. తిన్నావు కదా? అవునా? ఏం చేస్తున్నాయో దక్క? గోడ మీద బియ్యం వేసానండి, పావురం వచ్చింది చూడండి. నా పట్టి సౌండ్ వెళ్ళిపోయింది. అయ్యో వెళ్ళిపోయింది కూడా బ్యాగ్. అన్నను యోదా తెచ్చుకోలేదు, బ్యాగ్ మీరే తీసుకొస్తున్నా. ఎంతసేపు ఉన్నారు కింద యోదా వాళ్ళు? పైకి వచ్చి చాలా సేపు అయింది. తిన్నాను తలస్థానం అవసరం లేదు యోదా, జలుబు చేసింది కాబట్టి. జలుబు చేసింది కాబట్టి నార్మల్ ఆయిల్ చేసి పెట్టేద్దాం. ఏం కాదు, ఉంచుకుంటే తలకి. రేపు మధ్యాహ్నం స్కూల్ అవతల పెట్టుకుంటూ ఉంటాయి. బాగున్నాను. బాగున్నావా? మంది దేవుడి గురి మీద పెట్టవు, అవన్నీ పెట్టద్దు అని చెప్పాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఒక డబ్బాలో తీసి అవన్నీ పెడతాను. అలా బరువు పెట్టకూడదండి. అదేలే తీసి పెడతాను.
ముందుగా అండి మెంతులు తీసుకుంటున్నాను. మెంతులు రెగ్యులర్గా వాడే కొబ్బరి నూనె మేము. ఇప్పుడు ఎంత కావాలో అంతే అండి ఫ్రెష్గా. చాలా మంచిది. ఓకే, దీన్ని వేడి చేసి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో ఆముదం యాడ్ చేస్తాను. చేసి తలకు పట్టిస్తా అండి. పిల్లలకి జుట్టు ఎదుగుదల, ఎవరికైనా పెద్దలకైనా చిన్నపిల్లలకైనా జుట్టు ఎదుగుదల బాగా ఉంటుంది, ఎదుగుదల ఉంటుంది. ట్రస్ట్ అదేంటి, దాని ఏమంటారు, టస్టా, ట్రస్టా, ట్రస్ట్ ఉండదు, ఒత్తిడి, ఒత్తిడి తగ్గిపోతుంది నిద్ర కానీ. పిల్లలకి చదువు విషయంలో తలనొప్పి రాకుండా ప్రశాంతంగా ఏది అన్నిటికీ చాలా మంచిదండి ఇది చేసుకుంటే. ఓకే, ఇప్పుడు దీన్ని మనం గోరువెచ్చగా వేడి చేయాలి. ఇదిగోండి, ఈ విధంగా నేను వెయిట్ చేస్తున్నాను. కొంచెం బాగా వెయిట్ చేయండి, గోరువెచ్చ కాదు, బాగా వెయిట్ చేయాలి. బాగా వెయిట్ చేసిన తర్వాత దీంట్లో ఆముదం కలిపి గోరువెచ్చ అయ్యాక పిల్లకి హెడ్కి మర్దనా చేయాలి. ఏంటన్నా, తిన్నావా మటన్? ఎలా ఉంది? అవునా, థ్యాంక్ యూ. అవునా, మరి నువ్వు తిన్నావా? అసలు ముందు అది చెప్పు. చూసారా, మంచిగా మగ్గుతుంది కదా, ఈ విధంగా మగ్గనివ్వాలి. యోధవాళ్ళకి వాళ్ళ డ్యాన్స్ క్లాస్ ఉందండి. డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి కిందే మా ఇంటి కిందే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి వచ్చాక పెట్టుకుంటారంట. అవి మరీ నల్లగా వేయగేదాకా ఏం అవసరం లేదండి, చాలు ఆ వేడి సరిపోద్ది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో కొంచెం ఆముదం కలుపుతున్నాను. ఆముదం ఒక 2 స్పూన్ల వరకు ఆముదం కలిపానండి, అంతే. ఇప్పుడు అది కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగాలి. ఆగిన తర్వాత దీన్ని ఒక దాంట్లో వడబోసుకొని అప్పుడు పిల్లలకి మీరు పెట్టాలండి. చాలా మంచిది, చాలా 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 మంచిది. అలాగే ఆముదం అనేది చాలా మంచి చేస్తుందండి. నాకైతే మా పిల్లలకి ఎప్పుడు పెడుతూ ఉంటాను. మీకు నమ్మకం అనిపిస్తే మీకు ట్రై చేయండి. ఓకేనా అండి, థ్యాంక్ యూ అండి. మా సొంత వాళ్ళకి అప్లై చేస్తుంది, నేను బయటకు వెళ్తున్నాను. అప్లై చేసిన తర్వాత తను చూపిస్తుందండి. సో ఇప్పుడు యువతకి జుట్టికి అది అప్లై చేస్తున్నామండి. రెగ్యులర్గా మీరు ఎలా యూజ్ చేస్తారండి, అలానే మర్దనా చేసుకుంటూ చక్కగా అన్నిటి పట్టేలా చేసుకొని కుదిర్ల కంటే అంతవరకు చేసుకోవాలి మంచిగా. మాడకంటే అంతవరకు కుదిలికి. ఇప్పుడు మనకి శరీరంలో ప్రాణం ఉండి పెరిగేవి జుట్టు ఒకటి, వాటికి కూడా ప్రాణాలు ఉంటాయి కాబట్టి వాటికి మంచి పోషక విలువలు అందించే విధంగా ఉంటే అది కూడా అంత దృఢంగా ఉంటాయండి. మనకి ఫుడ్ లేకపోతే ఎంత నీరస పడిపోతామో వాటికే అంతే. అయ్యోదా, డ్యాన్స్ క్లాస్లో ఇవాళ చప్పట్లు కొట్టారంట, వచ్చి ఖుషి ఖుషి అవుతుంది. చాప్టర్ 1 కంప్లీట్ అయిపోయిందంట కూచిపూడి. సెకండ్ బ్యాచ్లోకి వెళ్ళావా? ఇంకో బ్యాచ్లో పై ఒక స్థాయి పెరిగావా అని అర్థం. మరి అన్నను కూడా వస్తా వస్తా అంటుంది, నేర్చుకుంటుంది. మరి నేర్చుకుంటుంది కదా, నేను చూపి నేను లాస్ట్ చూస్తా, మధ్యలో చూడను. ఓకేనండి, ఇలానే జుట్టుకి అప్లై చేసి రోజు మొత్తం ఉంచుకోవచ్చు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రాన జుట్టుకి నూనె ఉండకుండా చూసుకోండి. నూనె ఉంటే డస్ట్ అనేది నూనెకి పట్టేసి తలకు అలానే పట్టేస్తూ ఉంటుంది, కాబట్టి కేర్ తీసుకోవడం మర్చిపోకండి. చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తేనే జుట్టు అనేది ఉండగలుగుతుంది. చలికాలం తొందరగా డస్ట్ అలా పట్టేస్తే చుండ్రు వస్తుంది. ఓకేనండి, బాగా చుండ్రుండి బాధపడుతున్న వాళ్ళు ఒక పెరుగు 2 స్పూన్లు, ఆర్తికపురం బిళ్ళలు, నిమ్మకాయ రసము,
కొబ్బరి నూనె కలిపి బాగా దాని తలకి పట్టించేసి హెడ్ బాత్ చేస్తే కుంకుడుకాయ రసంతో చాలా మంచిదండి, మీకు చుండ్రు కూడా తొందరగా తగ్గుతుంది. ఒకసారి అలా ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.